कलांबरधरम विष्णु शशिवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महार्निशम अनेकदंतम भक्तानाम एकदंतम उपासमहे। ओम श्री गुरुभ्यो नमः। ओम गम गणपते नमः। ओम श्री मात्रे नमः। ओम गम गणपति देवाय नमः। ओम नमो कनकदुर्गाय नमः। అందరికీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు తదియ మూడో రోజండి. అమ్మవారిని గాయత్రి దేవి అలంకారంతో అలంకరిస్తారు. అంటే ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క విధంగా ఇందాక చెప్పినట్టుగా ఉంటుంది. అది శాస్త్రంలో ఎక్కడా లేదు. ఒక్కొక్క విధంగా ఒక గుళ్ళో ఒక విధంగా ఒక ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారిని విశేషంగా పూజించడం అమ్మవారికి ఇష్టం. గాయత్రి దేవి అంటే మనం గాయత్రి మంత్రం ఉంది కదా, గాయత్రి మంత్రంతో ఈరోజు పూజ చేయడం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాయండి. లేదా లలిత సహస్రనామాలు కానీ శ్రీ సూక్తం కానీ అమ్మవారి గాయత్రి నామాలు 108 నామాలతోటి కుంకుమ పూజ చేయడం చాలా విధి విధానం అండి. అదే అమ్మవారికి ఏం చేస్తామంటే పాలతోటి అభిషేకం చేయడం చాలా ఇష్టం అండి. పాలతో అభిషేకం చేసి పాలు నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖాలు తొలగిపోతాయి. మూడో రోజుని గాయత్రి అమ్మవారి అవతారంలో మన ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేయడం మర్చిపోకుండా చేయాలి. ఆ పాలే నైవేద్యం పెట్టడం వల్ల దుఃఖాలు తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అండి అమ్మవారికి అశోక పుష్పాలన్నా చంపక పుష్పాలన్నా బాగా ఇష్టం అండి. అలాగే అనేక రకాల తెల్లటి పుష్పాలు కానీ సంపెంగ పువ్వులు అండ్ అమ్మవారికి బాగా ఇష్టం. సంపెంగ పువ్వులతో ఈరోజు 108 నామాలతో అమ్మవారు చేస్తారు. శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడతారండి. చాలామందికి శ్వాస ఆడడం కష్టం, కొంతమందికి ఉండదు. అంటే ఉండదంటే మేము కొద్దిగా కష్టపడుతుంటారు. అటువంటి వాళ్ళకి మూడో రోజుని అమ్మవారికి సంపెంగ పుష్పాలతో పూజ చేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి అమ్మవారు కాపాడతారు, మనకి వ్యాధులు రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా మూడో రోజు పూజ చేయాలండి. అంతేకాదండి, ప్రతిరోజు చెప్పినట్టుగా కొబ్బరికాయ కొట్టాలి, అలాగే రెండు అట్టుపళ్ళు, పానకం, వడపప్పు నైవేద్యంగా పెడుతూనే ఉండాలి. అలాగే మన సుహాసిన పూజ అవన్నీ ఉంటాయి కదండి, బాల పూజ అనేది ప్రతి చోట చేస్తూ ఉంటారు. అలాగే సాయంత్రం పూట కూడా మనం శనగలు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. పోపు పెట్టిన శనగలు అంటే బాగా ఇష్టము. ఆ పోపు పెట్టిన శనగలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు కుంకుమ పూజ తప్పకుండా చేయవలసిన అంశం అండి. అమ్మవారిని కుంకుమ పూజ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు అండి అమ్మవారికి పంచామృతాలు కూడా నైవేద్యం పెట్టాలి. అంటే పంచామృతాలు తెలుసు కదండి, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, వీటన్నింటినీ కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు తప్పక వినవలసిన కదా సత్యవ్రతుడి కథ. మీకు యూట్యూబ్లో కొడితే ఆ సత్యవ్రతుడి కథ మీకు తెలుస్తుంది. ఆ సత్యవ్రతుడి కథ విని అంటే మన అక్షంతో చేత పట్టుకుని విని మనం అమ్మవారి దగ్గర పెట్టి ఆ అక్షంతలో మన తల మీద వేసుకోవాల్సి వస్తుందండి. సో అది అయిపోయింది, అదే మార్నింగ్ టైం చేయవలసిన అంశం అనమాట. అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలంటే ఈరోజు కట్టే పొంగల్ కానీ దజ్జన్నం కానీ గూడాన్నం కానీ అంటే పరమాన్నం అంటే ఆ అన్నంతో చేసినటువంటి బెల్లంతో పాలు బెల్లంతో చేసినటువంటి పరమాన్నం ఉంటుంది కదా, అమ్మవారికి బాగా ఇష్టం అండి. ఈరోజు ఈ నైవేద్యాలు పెట్టవలసి వస్తుంది. ఈరోజు అమ్మవారికి ఐమ్ అనే బీజాక్షరం బాగా ఇష్టం అండి. సత్యవ్రత కథలో వస్తుంది ఐమ్ అనే బీజాక్షరం ఇష్టం అంటే వాక్శుద్ధి వస్తుంది అన్నమాట. ఐమ్ అనే బీజాక్షరం ఎవరైతే అమ్మవారి బీజాక్షరం 108 సార్లు జపించినా అయితే 1008 టైమ్స్ మార్నింగ్ కానీ నైట్ కానీ జపిస్తే అంటే ఈ జపించడం వలన వాళ్ళకి వాక్శుద్ధి పెరుగుతుంది, తర్వాత తెలివితేటలు పెరుగుతాయి, ఇవన్నీ చాలా పెరగడానికి అవకాశం ఉందండి. అంటే ఐమ్ అనే బీజాక్షరంతో మనం చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి కటాక్షం అమ్మవారిది కలుగుతుంది. అలాగే మనం ఈరోజు సంపెంగ పువ్వులతోటి పూజ చేయడము అమ్మవారికి ఐమ్ అనే బీజాక్షరాలు చేయడం వల్ల ఈరోజు మూడో రోజు ఫలితం చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఈ మూడో రోజుని అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి మన అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.